ఏపీ నవ నిర్మాణ దీక్షకు బెజవాడ సిద్దమైంది. నవ్యాంధ్ర ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఏపీ సమగ్ర అభివృద్ది సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ దీక్ష జరగనుంది. హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలోనూ ఉద్యోగులు దీక్ష చేయనున్నారు. ఐదు కోట్ల గొంతులు ఒక్కటై నినదించేందుకు సిద్దమవుతున్నాయి. విభజన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగేలా ప్రతిజ్ఞ చేయబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తవుతున్న సమయంలో ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోంది. విభజన చేసిన వారి అసూయపడేలా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడలో సంకల్ప దీక్ష చేయించనున్నారు. గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు దీక్షలు చేపట్టనున్నారు. ఏపీ వ్యాప్తంగా అదే సమయంలో ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు. గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నారు. ఏపీ చంద్రబాబు ప్రసంగం చూసేందుకు 13,000 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి సీఎం చంద్రబాబు రింగ్ రోడ్డులోని స్టెల్లా కాలేజీకి వెళ్తారు. పాదయాత్రగా బెంచ్ సర్కిల్లోని దీక్షా శిబిరానికి వస్తారు. అనంతరం ప్రజలతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దీక్షలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్షను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చి సోమవారం పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో మరింత అప్రమత్తమయ్యారు. వర్షం వచ్చినా దీక్ష కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు విజయవాడ సభావేదికను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి సంవత్సర కాలం పూర్తవుతున్న దృష్ట్యా మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి, మరొకసారి సంకల్పం చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యున్నతమైన అగ్రభాగాన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఈ దీక్షలో భాగస్వాములు చేయాలి, సంకల్పంలో భాగస్వాములు చేయాలి. ఈ ప్రతిజ్ఞలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సభ జరుగుతుంది. మరోవైపు హైదరాబాద్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు కూడా విజయవాడ వెళ్లి దీక్షలో పాల్గొనాలని మొదట భావించినా కొంతమందే వెళ్లారు. 300 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులు 7 బస్సుల్లో విజయవాడ తరలి వెళ్లారు. హైదరాబాద్లో ఉన్న మిగతా ఏపీ సచివాలయ ఉద్యోగులు సెక్రటేరియట్లోనే నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారు. చంద్రబాబు ప్రసంగం, ప్రతిజ్ఞను అనుసరించేందుకు సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో పునరంకితం అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నవనిర్మాణ దీక్షని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలని, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మరి ఈ రోజున ఈ దీక్షని చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా విభజన జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ చేస్తున్న ఈ నవనిర్మాణ దీక్ష ద్వారా రాష్ట్ర అభివృద్ధిలోనూ పౌరులను భాగస్వాములను చేయాలనుకుంటోంది.